పాణ్యం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం ఆవరణంలో పైపుల లీకేజీ అయ్యి త్రాగునీరు వేల లీటర్లు కళ్ల ముందు గత రెండు రోజులుగా వృధా అయిపోతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణంలో వాటర్ ట్యాంక్ లో కనీసం తాగునీరు నిల్వ ఉంచకుండా వృధాగా పోతున్న నీటిని అర్రికట కట్టకుండా వ్యవహరిస్తున్న వైనం చాలా దుర్మార్గమైన చర్య. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పాణ్యం కేంద్రంలోని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏఐబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు వనం వెంకటాద్రి అన్నారు. నా పేరు వనం వెంకటాద్రి, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్. మరి పాణ్యం నియోజకవర్గంలో ఎంపీటీఓ ఆఫీసు ముందర, గ్రామ సచివాలయం ముందర వాటర్ను మరి ఇంత వేస్ట్ జరుగుతున్నా ఎవరు పట్టించుకోలేని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నీటిని వృధా చేయవద్దని ఎన్నో పత్రికల ద్వారా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి ఇంతమంది అధికారులున్న చోట ఆఫీసుల ముందర వేల లీటర్లు ఈ విధంగా మరి వేస్ట్ అయిపోతున్నాయి. వీటి అధికారుల మీద వెంటనే చర్య తీసుకోవాలని నేను అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ వణు వెంకటాద్రి తీవ్రంగా ఖండిస్తున్నాను.